హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో స్వప్న కూల్డ్రింక్ తీసుకొని వచ్చిన బేరుని తిడుతూ ఉంటుంది. స్వప్న వాళ్ళ పెద్దమ్మ కూడా కలిసి ఎందుకు రా లోపలికి వచ్చామని వాడిని తిట్టి రూమ్లోంచి బయటికి పంపించేస్తారు. వాడు ఇంకా స్వప్నకు వేయాలనుకున్న ఇంజెక్షన్ని అలాగే తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ చూసుకుందామని చెప్పి. ఈలోపు మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. అయితే కళ్యాణ్ ఎవరికి వాళ్ళు మెహందీ పెట్టుకుంటే ఏం బాగుంటుంది, ఆడవాళ్ళ చేతికి మగవాళ్ళు గోరింటాకు పెడితేనే కదా చాలా బాగుంటుంది, మగవాళ్ళ పేర్లని ఆడవాళ్ళ చేతి మీద రాయాలి అని కళ్యాణ్ అంటాడు. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ముందు గోరింటాకు పెట్టుకోవాలి అని కళ్యాణ్ చెప్తాడు. అప్పుడు రాజు వాళ్ళ తాతయ్య ఆ పెద్దవాడికి గోరింటాకు పెడతాడు. అందులో బి అనే లెటర్ రాస్తాడు. ఆ బి అంటే బావా అని ఆ ముసలివాడు చెప్తుంది. ఇంకా రాజ్ సో కావ్య కూడా గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుందని కళ్యాణ్ అంటాడు. అప్పుడు రాజ దానికి అంగీకరించాడు. ఏవేవో పనులు ఉన్నాయని రీజన్స్ చెప్తుంటాడు. ఆ పనులన్నీ అయిపోయాయని కళ్యాణం ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి అంటారు. ఇంకా రాజైతే కావ్య చేతికి గోరింటాకు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకుంటారు. తర్వాత మధ్యలో దొంగతనంగా చూస్తూ ఉంటారు. ఇంకా స్వప్న ఏమో రాహుల్ని, ఏంటి రాహుల్ మన పెళ్ళి ఎంతో గ్రాండ్గా జరుగుతుంది అని అనుకున్నాము, ఇంత సింపుల్గా జరిగిపోతుంది అనేసి అంటే రాహుల్ మనసులో అనుకుంటుంటాడు, అసలు నీ పెళ్ళి నాతో జరిగితే కదా ఆ బేరర్ నిన్ను చేసుకుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ప్రకాష్ ఇంకా రాజు వాళ్ళ నాన్న ఇద్దరు ఒక సోఫాలో కూర్చొని, ఏంటర్ ప్రకాష్ ఈ ఫంక్షన్ ఇంత బోరింగ్గా ఉంది, ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, మనం మందు కొడదామంటేనేమో మన నాన్నగారు రెస్ట్రిక్ట్ చేస్తారు, ఇంకా నాన్నగారికి తెలియకుండా తాగుదామంటేనేమో ఆడవాళ్ళు ఊరుకోరు, ఎలారా అంటే నీకెందుకన్నయ్య నేను కూల్ డ్రింక్లో ఓడ్గా కల్పించాను కదా అది తాగుదామని అంటాడు. అవునారా అని చెప్పి జ్యూస్ మ్యాంగో జ్యూస్ తెప్పించుకొని ఇద్దరు తాగుతూ ఉంటారు. ఈలోపు మెహందీ అయి పెట్టుకోవడం అయిపోయాక బేరర్ తీసుకెళ్ళి ఆ మ్యాంగో జ్యూస్ అందరికీ ఇస్తాడు. ఇంకా మ్యాంగో జ్యూస్ని కావ్య వాళ్ళమ్మ ధాన్యలక్ష్మికి, కళ్యాణ్కి, ఇంకా రుద్రానికి కూడా ఇస్తాడు. రుద్రానికి ఇవ్వడం మర్చిపోతే బేరర్ని రుద్రాని అంటుంది, నేను నీకు మనిషిలా కనిపించట్లేదా, నాకు అందరికీ ఇచ్చావు కూల్ డ్రింక్ నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది. సారీ మేడం అని చెప్పి రుద్రానికి కూడా ఇస్తారు. అందులో ఆల్రెడీ ఓడ్కా కలిపి ఉండడం వల్ల అది తాగుతున్నప్పుడు అందరికీ టేస్టీగా ఉన్నప్పటికీ ఏదో తేడాగా కూడా ఉంటుంది. కావ్య ఇంకా కావ్య వాళ్ళమ్మ ఇద్దరు కలిసి అదేదో తేడాగా ఉందని గమనిస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం గ్లాస్ మీద గ్లాస్ తాగుతూనే ఉంటుంది. ఇంకా తీసుకురమ్మని బేరర్ని అడుగుతుంది. లోపు రాహుల్ని మళ్ళీ స్వప్న అంటుంది, ఏంటి రాహుల్ అసలు మన పెళ్ళి ఇంత సింపుల్గా అయిపోతుంది ఏంటి అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు రాహుల్ అంటాడు, నేనే నన్ను ఏం చేయమంటావు, ఇదంతా చేసింది మీ అక్క అని అంటాడు. ఈలోపు స్వప్న అలిగి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. వాళ్ళందరూ కలిసి వోడ్కా కలిపి ఉన్న కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ స్వప్న తప్పిపోతుంది, ఐ మీన్ స్వప్నని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి తాళిగట్టడానికి చూస్తూ ఉంటాడు. రాజ్ ఇంకా కావ్య బయలుదేరుతారు